హలో అండి, అందరికీ సింపుల్ అండ్ ఈజీ ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కిచెన్లో వండుతుంటే హాల్లోకి స్మెల్ వచ్చింది, టేస్ట్ అంత అద్భుతంగా ఉండిద్ది. నన్ను నమ్మండి, ఒకసారి ఖచ్చితంగా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్రాన్స్ స్మెల్ రాకుండా చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను, వీడియో ఎండ్ దాకా చూడండి. ప్రాన్స్ అనేవి కొంచెం సాల్ట్ పసుపు వేసి శుభ్రం చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసాం పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర 1/2 స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచ్, బిర్యానీ ఆకులు 2, జాపత్రి 1, లవంగాలు 4 వేసి 30 సెకండ్స్ కలుపుకోండి. నేను ఈ గైట ఎందుకు ఉపయోగిస్తున్నాను వీడియో ఎండ్లో చెప్తాను, చూడండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే సాల్ట్ 1/2 స్పూన్ వేయడం వలన ఉల్లిపాయలు అనేవి కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఉల్లిపాయలు అనేవి కొంచెం రంగు మారుతున్నాయి, పింక్ కలర్కి వస్తున్నాయి అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేయండి. ఇలాగా కొత్తిమీర కరివేపాకు వేయడం వలన టేస్ట్ అనేది బాగుండిద్ది, అలాగే ప్రాన్స్ స్మెల్ అనేది రాదు. 1 నిమిషం పాటు కొత్తిమీర కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు, రెడ్ చిల్లీ 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసి జస్ట్ 1-30 సెకండ్స్ పాటు మసాలాలు కలుపుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని టమోటాలు సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు అనేవి ఇలాగ కొంచెం సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ 1/2 కప్ నుంచి 1/4 కప్ దాకా వాటర్ వేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యి మనకి కొంచెం ఆయిల్ అనేది విడవడం స్టార్ట్ అయ్యింది. ఇలాగా ఆయిల్ అనేది కొంచెం విడవడం స్టార్ట్ అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న ప్రాన్స్ని ఒకసారి బాగా కలుపుకొని వేయండి. ఇలాగా వేసిన తర్వాత ఈ గైటతో 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో. ఈ గైట ఉపయోగించడం వలన మనకి ప్రాన్స్ అనేవి వేగకుండా బాగుంటాయి. మామూలు గైట అయితే ప్రాన్స్ వేగే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని ఈ దోశలు వేసే గైటతో 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ 4-5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటర్ అవసరమైతే మధ్యలో వేసుకుంటూ 10-15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ నేను 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. 15 నిమిషాలకి నాకు ప్రాన్స్ అనేవి ఉడికాయి, అలాగే ఆయిల్ అనేది కొంచెం విడవడం స్టార్ట్ చేసింది. ఇలాగా ఆయిల్ అనేది కొంచెం లీవ్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర, గరం మసాలా 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, సాల్ట్ చూసుకోండి, అవసరమైతే సాల్ట్ వేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత జస్ట్ 1-30 సెకండ్స్ నుంచి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండి ఈజీ ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది. కిచెన్లో వండుతుంటే హాల్లోకి స్మెల్ వస్తుంది, అంత బాగుండిద్ది టేస్ట్. రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా బాగుండిద్ది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.